డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన కొంతమంది యువతి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఊహించని ప్రమాదాల బారిన పడి కొందరు దారుణ హత్యలకు గురై మరికొందరు చనిపోతున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతున్నారు. మొన్న హైదరాబాద్ చెందిన ఓ యువతి యూకే బ్రైటన్ బీచ్లో అలల ధాటికి కొట్టుకుపోయి మృతి చెందింది. తాజాగా అగ్రరాజ్యంలో జరిగిన కాల్పులకు బలయ్యాడు ఓ తెలుగు యువకుడు. అమెరికా ఓహియోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన వీరా సాయేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఏలూరు అశోక్ నగర్ చెందిన వీరా సాయేష్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. తండ్రి మరణానంతరం 2021లో అమెరికా వెళ్లిన సాయేష్ ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్లో ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. నిన్న డ్యూటీలో ఉండగా ఇద్దరు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకునేందుకు యత్నించిన సాయేష్ పై కాల్పులు జరిపి అతని దగ్గరున్న డబ్బును దోచుకెళ్లారు దుండగులు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సాయేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఇప్పుడిప్పుడే కుటుంబానికి అండగా నిలుస్తున్న వీరా సాయేష్ ప్రస్తుతం చివరి సెమిస్టర్లో ఉన్నాడు. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగి రావడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇంతలోనే అతడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతనికి H1B వీసా కూడా వచ్చినట్లు చెబుతున్నారు. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ మానేద్దామని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.